కాలముల మహిమ. అనగనగా ఒక ఊళ్ళో ఓ బ్రాహ్మడున్నాడు. అతని తల్లి, పెళ్ళాం, పెళ్ళాం తల్లి కూడా అతని దగ్గరే ఉంటున్నారు. కానీ అత్తకి కోడలికి ఒక్క నిమిషమైనా పడడం లేదు. ఓ రోజు బ్రాహ్మడింటికి రాగానే, పెళ్ళాం, ఈవేళ మీ అమ్మగారిని ఇంట్లోంచి బయటికి పంపేయాలి, లేకపోతే నేను నూతిలో పడి చేస్తాను అని అంది. పెళ్ళాం చచ్చిపోతుందేమోనని భయపడి బ్రాహ్మడు తన తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి పెందరాలే భోజనం చేసేసి తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, చెల్లెలికి జబ్బుగా ఉందట, నిన్ను వెంటనే రమ్మంది అన్నాడు. పదరా నాయనా, వెళ్ళి వద్దాం, నన్ను వెంటనే దిగబెట్టిరా అంది తల్లి కూతురి మీద ప్రేమ కొద్దీ. ఆ రాత్రికి రాత్రి తల్లిని తీసుకొని కొడుకు బయలుదేరాడు. మధ్యదారిలో ఓ చిన్న అడవి ఉంది. ఆ అడవిలోనికి వెళ్ళిన తరువాత తల్లిని నడవమని తాను వెనకాల ఉండిపోయి ఆ బ్రాహ్మడు ఇంటికి వెళ్ళిపోయాడు. కొడుకు వస్తున్నాడు కాబోలు అనుకుంది తల్లి. కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే కొడుకు లేడు. ఎంత పిలిచినా పలకలేదు. ఏడుస్తూ ఓ చెట్టు క్రింద కూర్చుంది. అక్కడకు కొంతసేపు అయ్యాక వేసవికాలం వచ్చి, అమ్మా, అమ్మా, నేను వేసవికాలాన్ని, మంచిదాన్నా కాదా అంది. అయ్యో, నీవు మంచిదానవే అమ్మా. నీ కాలంలో హాయిగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నీ కాలంలో పెళ్ళిళ్ళు, పేరంటాలు జరుగుతాయి. మామిడి పళ్ళు, పనస పళ్ళు దొరుకుతాయి. నీవు మంచిదానవమ్మా అంది తల్లి. వేసవికాలం వెళ్ళిపోయింది. తరువాత వర్షాకాలం వచ్చి, నేను వర్షాకాలాన్ని, నేను మంచిదాన్నా కాదా అంది. అయ్యో, నీవు మంచిదానవమ్మా. నీవు లేకపోతే నీళ్ళే లేవు. నీరు లేకపోతే మేం బ్రతకడం ఎలాగా? చెరువులు నిండుతాయి, నీవల్లే పంటలు పండుతాయి. నీవు మంచిదానవమ్మా అంది తల్లి. వర్షాకాలం వెళ్ళిపోయింది. శీతాకాలం వచ్చి, అమ్మా, నేను శీతాకాలాన్ని, నేను మంచిదాన్నా కాదా అంది. అయ్యో, నీవు మంచిదానవమ్మా. నీ కాలంలో హాయిగా నిద్రపోవచ్చు. జామిపళ్ళు, సీతాఫలపు పళ్ళు వస్తాయి. నీవు మంచిదానవమ్మా అంది తల్లి. వెంటనే మూడు కాలాలు ఒక్కమారు ప్రత్యక్షమై, నీవు మాట్లాడితే మాణిక్యాలు రాలుతాయి, నవ్వితే నవరత్నాలు రాలుతాయి అని దీవించి ఆవిడ అడగకుండానే ఆవిడను తీసుకుని వెళ్ళి కొడుకు ఇంటి దగ్గర తెగబెట్టాయి. తెల్లవారగానే కొడుకు, కోడలు వాకిట్లోకి వచ్చి ఈవిడను చూచి నిర్ఘాంతపోయారు. ఎలా వచ్చారు అత్తయ్యా అంటూ ప్రేమ ఉన్నదానిలా అడిగింది కోడలు. ఏదో మాట్లాడింది అత్త, మాణిక్యాలు రాలాయి. కోడలు ఆశ్చర్యపడి మాణిక్యాలు ఏరుకుంటుంటే అత్త నవ్వింది, నవరత్నాలు రాలాయి. ఇంకా ఆశ్చర్యపడింది కోడలు. అప్పటినుంచి అత్తగారిని కొద్దిగా గౌరవించేది. కానీ ఓ పెద్ద విచారం పట్టుకుంది కోడలికి. ఈ రాలే రత్నాలు, మాణిక్యాలు మా అమ్మ నోటి నుంచి రాలక అత్త నోటి నుంచి రాలుతున్నాయి. మా అమ్మను కూడా ఇలా చెయ్యాలి అనుకుంది. వెంటనే ముగ్గురిని పిలిచి తన తల్లిని కూడా అడవిలో వదిలేసి రమ్మంది. సరేనన్నాడు బ్రాహ్మడు. ఆ రాత్రి భోజనాలయ్యాక అత్త, అల్లుడు అడవికి వెళ్ళారు. తన తల్లిని వదిలేసిన చోటనే అత్తను వదిలి అల్లుడు ఇంటికి వెళ్ళాడు. అత్తగారు ఓ చెట్టు క్రింద కూర్చుంది. కొంతసేపు అయ్యాక వేసవికాలం వచ్చి, అమ్మా, నేను వేసవికాలాన్ని, మంచిదాన్నేనా అంది. అనగానే, చాలే, నీ మంచి చెప్పనక్కర్లేదు, వెదవ మంచి, ఎండలు తెగ కాస్తాయి, ఈ చెవి గాడుపు ఆ చెవికి కొడుతుంది, మంచినీళ్ళేనా దొరకవు, వెదవకాలం పోపో అంది. వేసవికాలం వెళ్ళిపోయింది. వర్షాకాలం వచ్చి, అమ్మా, నేను మంచిదాన్నేనా అంది. చీచీ, వెదవకాలం, వర్షాలు పట్టుకుంటే వదలవు, జారు బురద మడిబట్టేనా ఆరదు, ఓ ఊరు వెళదామంటే లేదు అంది అత్త. వర్షాకాలం వెళ్ళిపోయింది. శీతాకాలం వచ్చి, నేను మంచిదాన్నేనా అంది. చీచీ, ముండా మంచి, నీ మంచే చెప్పాలి, వెదవ చలి ఎంతకూ వదలదు, ఇట్టే పొద్దు పొడుస్తుంది, అట్టే మాయమవుతుంది,
ఎంతకీ తెల్లారదు పో పో అంది అత్త. వెంటనే మూడు కాలాలు ప్రత్యక్షమయ్యి అత్తనో గాడిదను చేసేసి కూతురు గుమ్మంలో వదిలిపెట్టి నీవు మాట్లాడితే నోట పురుగులు రాల్తాయి అని వెళ్ళిపోయాయి. తెల్లవార్లు నిద్రేనా పట్టక ఎప్పుడు అమ్మ వస్తుందా ఎప్పుడు రత్నాలు రాల్తాయా అని చూస్తుంది బ్రాహ్మడి పెళ్ళాం. లేవగానే గుమ్మంలో గాడిద కనపడింది. ఇదేమిటి గాడిద ఎలా వచ్చిందనుకుంటుండగానే ఆ గాడిద రూపంలో ఉన్న ఆమె తల్లి జరిగిన సంగతంతా చెప్పింది. అలా చెబుతుంటే నోటంటా పురుగులు రాలుతున్నాయి. తన అసూయ వల్ల ఇలా అయ్యిందని దుఃఖించింది ఇల్లాలు. జరిగిన సంగతి అత్తగారిని అడిగి తెలుసుకుంది కోడలు. మా అమ్మ నోరు మంచిది కాదు అని ఏడ్చింది పాపం. ప్రతీ కాలము మన మంచికే అంచేత కష్టంగా ఉన్నా ఏ కాలాన్ని తిట్టకూడదు.